नमस्ते वेलकम टू आला मीडिया प्रति महिलनु तल्लिला चूसे संस्कारवंतुडु सीएम वैएस जगन కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రతి పథకం మహిళల పేరటే అమలవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తల్లులను కూడా దూషించే స్థితికి దిగజారిన చంద్రబాబు కొంగజపాలు చేస్తే జనం అర్థం చేసుకోలేరా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చంద్రబాబుకు చాలా తేడా ఉందని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించి ఎవరో కామెంట్స్ చేస్తే చంద్రబాబే ఇదంతా చేయిస్తున్నాడని అనుకుంటున్నప్పుడు పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ స్పందించి అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మను కించపరచడం మంచిది కాదు అని చెప్పారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే విష ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలనే కుట్రకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఆ కుట్రలో భాగంగా పూర్తిగా తానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ ఒక స్క్రిప్ట్ నడిపించాడని మండిపడ్డారు. బజారు భాష మాట్లాడే అధికార ప్రతినిధిని పెట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వారి తల్లిని కించపరిచే విధంగా బూతులు తిట్టించాడని ధ్వజమెత్తారు. ఆ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు 36 గంటల పాటు చంద్రబాబు దొంగ దీక్ష చేశారని అన్నారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు తెలియక వేరే నాయకుడిని అడిగే పరిస్థితిని చూశామని, బాబు ఎంత క్లారిటీతో నడుస్తుందో, రాష్ట్ర అధ్యక్షుడికి ఏ పరిస్థితి ఉందో చూశామని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ లేదు, బొక్క లేదని అచ్చెన్నాయుడు స్వయంగా చెప్పాడని, అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉనికిని కోసం చంద్రబాబు ఈ డ్రామాను నడిపించాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయితే తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల జరిగే ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? అది జాతీయ పార్టీనా? చంద్రబాబు కొత్త బహిష్కరణలు, కొత్త దీక్షలకు మరో డిక్షనరీ రాయాలని ఎద్దేవా చేశారు. అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మని కించపరచడం మంచిది కాదని చెప్పి ఇవాళ మహిళల్ని తల్లులుగా కొలుస్తారు కాబట్టి, ఆయన అమ్మకిచ్చే గౌరవం ప్రతి మహిళకి ఇస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పథకం మహిళల పేరిట జరుగుతుంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినా వారి పేరున ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చినా వారి పేరున ఇచ్చారు, వారి అకౌంట్లో డబ్బులు వేశారు. జగనన్న వసతి దీవెన వచ్చిన వారి అకౌంట్లోనే డబ్బులు వేశారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఏ పథకంలో అయినా సరే మహిళలకి అగ్రస్తాంబూలం ఇచ్చి ప్రతి అమ్మని, ప్రతి మహిళని అమ్మగా చూసే, ప్రతి మహిళని తల్లిగా చూసే సంస్కారవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి మీకు పోలికండి. చివరికి తల్లులను కూడా దూషించే స్థితికి రాజకీయాన్ని దిగజార్చేసిన మీరు కొంగజపాలు చేస్తే, దొంగజపాలు చేస్తే జనం అర్థం చేసుకోలేరా? ఆలా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.